హాయ్ ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా ప్రతిరోజు పేపర్లలో కానీ మీరు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్పేసి ఎన్నో వీడియోలు ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మనం పేపర్ చూస్తే కూడా దాంట్లో మరి కొన్ని విద్యా వార్తలు ఉద్యోగ సమాచార వార్తలు అని చెప్పేసి చాలా మనం చూస్తూనే ఉంటాం మరి నిన్నటికి నిన్న జేఎల్ నోటిఫికేషన్ డిఎల్ నోటిఫికేషన్ రాబోతుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది అని చెప్పుకున్నాం మరి గతంలోనే ఒక నెల క్రితమే మరి గురుకుల నోటిఫికేషన్ కూడా మరి రాబోతుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది అని తెలుసుకుందాం ఇంకా దాంతోపాటు మరి టీఆర్టీ కూడా త్వరలో రాబోతుంది అని చెప్పేసి తెలుసుకుందాం అసలు ఈ నోటిఫికేషన్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి ఏ నోటిఫికేషన్ ముందు వస్తుంది ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు మరి ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మరి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే డెఫినెట్గా ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్టీ ఎప్పుడు సరే నోటిఫికేషన్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఫస్ట్ రీసెంట్గా టెట్ కంప్లీట్ అయిపోయింది కొన్ని లక్షల మంది అభ్యర్థులు పాతళ్ళు కొత్త వాళ్ళు అందరు కానీ కొన్ని లక్షల మంది అభ్యర్థులు మరి క్వాలిఫై కావటం జరిగింది టీఆర్టీ కోసం ఎదురు చూస్తున్నారు సరే మరి నోటిఫికేషన్ ఎప్పుడు అంటే నవంబర్ లేదా డిసెంబర్లలో మరి ఈ టీఆర్టీ నోటిఫికేషన్ రాబోతుంది అని మనకు ఒక స్పష్టమైన మరి ఆదేశం వచ్చింది అంటే ఆదేశం అనుకోవద్దు అనుకోవద్దు దీన్ని అంటే మనకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహారం ఏంటి అని చూసుకున్నట్లయితే రేషనలైజేషన్ ప్రక్రియ అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట సరే ఎక్కువ మంది సార్లు ఉంటారు అక్కడ విద్యార్థులు ఉండరు కొన్ని చోట్ల మరి అసలు పిల్లలే ఉండరు కానీ సార్లు ఎక్కువ ఉంటారు సో ఇట్లాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి కదా ఇలాంటి కొన్ని స్కూల్ని అడ్జస్ట్మెంట్ చేసి రేషనలైజేషన్ చేసి విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా మరి ఉపాధ్యాయులని సర్దుబాటు చేసిన తర్వాత అప్పుడు ఖాళీలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు నిన్న కూడా విద్యాశాఖ నుంచి కొన్ని గైడ్లైన్స్ వచ్చినాయి అదేంటంటే ఈ రెండు మూడు రోజుల లోపల ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి అని చెప్పి డీఓలకు ఆర్డర్స్ వచ్చేసినాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నాలుగైదు రోజుల్లో ఒక వారం రోజుల లోపల కంప్లీట్గా మరి ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎక్ ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఎక్కడికి వెళ్ళి రావాలి అని చెప్పేసి కొన్ని మార్గదర్శకాలు వాళ్ళు రూపొందించడం జరుగుతుంది సో అప్పుడు ఈ సర్దుబాటు అయిన తర్వాత ఖాళీలు వస్తాయి కదా సో ఈ ఆగస్ట్లో మరి ఖాళీల మీద ఒక స్పష్టత వస్తుంది మరి ఆ తర్వాత ఇంకా ప్రమోషన్ ప్రమోషన్లు అని చెప్పేసి మరి బదిలీలు అని చెప్పేసి ఉంటాయి ఇవి కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మిగిలిన ఖాళీలు ఏంటి ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్ లిస్ట్ ఖాళీల్లో డిఫరెన్స్ బాగా వస్తాయి స్కూల్ అసిస్టెంట్స్ తగ్గిపోతాయి హెచ్జిటిలు పెరుగుతాయి లాంగ్వేజ్ పండిట్లు పెరుగుతాయి ఎప్పుడైనా గమనించండి ఒకవేళ అవి లేకుండా డైరెక్ట్ ఇచ్చేస్తే మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలను బట్టే పద్నాలుగు వేలు పన్నెండు వేలు దాకా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీల ప్రకారమే నోటిఫికేషన్ ఇస్తారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగ సంఘాలు చాలా రోజుల నుంచి మరి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు అసలు బదిలీలు లేవు ట్రాన్స్ఫర్స్ లేవు ఇంకెప్పటి నుంచో అసలు ప్రమోషన్స్ లేవు ఏదో రోజు పెట్టాల్సిందే కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు మరి ఖచ్చితంగా ఒకవేళ ప్రమోషన్ ఇచ్చినా ప్రమోషన్ ఇచ్చిన పోస్టులు పెరుగుతాయి ప్రమోషన్ లేకపోయినా ఇప్పుడు ఉన్న పోస్టులే ఉంటాయి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి నెల రెండు రెండు టైం తీసుకున్నా దసరా వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినా నవంబర్ లేదా డిసెంబర్లో మరి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం ఎందుకోసం అంటే చెప్పిన కదా ఎలక్షన్లు వస్తున్నాయి అంతకుముందు నిరుద్యోగులందరికీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు వాళ్ళు ప్రశాంతత చదువుకుంటారు అంటే గవర్నమెంట్కి లాభం చేకూరుతుంది దాంతోపాటు నిరుద్యోగులు కూడా మేలే జరుగుతుంది దానివల్ల నష్టమేం జరగదు సరే అదొకటి అంటే మనకు డిసెంబర్ వరకు మనము టీఆర్టీ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక రెండవది ఏంటంటే గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు గురుకుల నోటిఫికేషన్కు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేసింది మరి తొమ్మిది వేల చిల్లర పోస్టులు రాబోతున్నాయి ఇప్పుడు ఈ వారం పది రోజుల్లో అంటే ఈ ఆగస్టులో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎగ్జామ్స్ మీరు అప్లై చేసుకుంటారు ఎగ్జామ్స్ నవంబర్లో డిసెంబర్లో సారీ నవంబర్ అంటున్నా నెక్స్ట్ సెప్టెంబర్లోనో అక్టోబర్లో మరి ఎగ్జామ్స్ నిర్వహించేస్తారు ఇక వాళ్ళ ప్రాసెస్ ఏందో వాళ్ళు చేసుకుంటారు సో ఏది ఏమైనా మరి ఈ ఇయర్లో మొత్తం భర్తీ చే అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో అక్కడ అప్పుడు వాళ్ళు ఆ అకాడమిక్ ఇయర్కి మరి ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు అనుకుంటు వాళ్ళు చెప్తున్నారు అంటే మరి గురుకుల బోర్డు చెప్పడం జరుగుతుంది సో పేపర్ వన్ పేపర్ టూ పెట్టి మరి కొన్ని మార్పులు చేర్పులు చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు వారం పది రోజుల్లో సో ఆగస్టులో మనకు క్లియరెన్స్ ఏంది ఆగస్టులో డెఫినెట్గా మనకు గురుకుల నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక మిగిలింది ఏంది జేఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు జేఎల్ నోటిఫికేషన్కు ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి పదమూడు వందల తొంభై రెండు పోస్టులు లైబ్రేరియన్ అండ్ దాంతోపాటు ఫిజికల్ డైరెక్టర్ అవి కూడా కలుపుకుంటే పదిహేను వందల ఇరవై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఆ పోస్టులు కూడా మరి భర్తీ చేస్తారు కాబట్టి దానికి డిసెంబర్ వరకు ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ క్రమబద్ధీకరణ జరుగుతుంది ఆల్రెడీ ఇంకొద్ది కాంట్రాక్ట్ లెక్చరర్ని రెగ్యులర్ చేస్తున్నారు సో ఆ ప్రాసెస్ నడుస్తుంది ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి ఎత్తైన రెండు మూడు నెలలు టైం పడుతుంది నాకు తెలిసి డిసెంబర్ లోపల నోటిఫికేషన్ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా కన్ఫామ్ అని ఈ డేట్ నడుస్తా చెప్పలేము నేనే కాదు ఇంకెవ్వరు చెప్పలేరు ఖచ్చితంగా ఈ డేట్ నడుస్తాను ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు అంటే పరిస్థితులకు అనుగుణంగా సడన్గా నోటిఫికేషన్ వచ్చినా రావచ్చు కాస్త వెనక ముందు అయినా కావచ్చు అందుకే డిసెంబర్ వరకు అంటే మరి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక డిఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు డిఎల్ నోటిఫికేషన్ కూడా మరి త్వరలో రాబోతుంది అయితే ఏం జరిగిందంటే చాలామంది అభ్యర్థులు జేఎల్ కానీ డిఎల్ కానీ రెగ్యులర్గా గురుకులాల్లో కాకుండా రెగ్యులర్ జనరల్గా మనము డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ఏవైతే ఉంటాయో వాటిలో భర్తీ చేసే ఉద్యోగాలు అసలు సాధారణంగా భర్తీ చేయరు ఈరోజు ఎనిమిది పదిహేను కోసం భర్తీ చేస్తారు సో ఇప్పుడు ఆ టైం వచ్చింది ఖచ్చితంగా ఈసారి భర్తీ చేస్తారు ఈ అవకాశాన్ని మన మిత్రులు చాలామంది అభ్యర్థులు ఖాళీగా నోటిఫికేషన్ రాకపోతే ఏం చేస్తారు పీజీలు చేస్తారు దాంతోపాటు ఎంఈడీలు చేస్తారు బీడీలు చేస్తారు దాంతోపాటు పిహెచ్డీలు చేస్తారు ప్రతి ఒక్కళ్ళు అర్హతలు అన్ని సంపాదించి పెట్టుకున్నారు ఇలాంటి టైంలో ప్రతి ఒక్కరు డిగ్రీ తర్వాత బీఈడీ చేస్తారు టెట్ రాస్తారు సిటెట్ రాస్తారు సెట్ రాస్తారు సిలెట్ రాస్తారు నెట్ రాస్తారు దాంతోపాటు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు అన్ని అర్హతలు ఉన్నవాళ్ళు ఇప్పుడు మంచి అవకాశం అన్నమాట ఇప్పుడు మంచి నాలెడ్జ్ హై క్వాలిటీ పర్సన్ ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు ఆయనకు జేఏలో డిఏలో అనుకో ఇక టీఆర్టీ వాళ్ళకు వేకెన్సీ టీఆర్టీ వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు డి డిగ్రీ లెక్చర్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు జేఏలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత పీజీటీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత టీజీటీ స్కూల్ అసిస్టెంట్ అయితే పీజీటీ తర్వాత స్కూల్ అస్టెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు టీజీటీకి పీజీ టీజీటీకి వచ్చి గురుకులలో టీజీటీ జాబ్ వచ్చి ఇటు స్కూల్ అస్టెంట్ వస్తే వాళ్ళు స్కూల్ అసిటెంటే కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో టీజీటీ తీసుకోరు సో స్కూల్ అసిస్టెంట్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు టీజీటీకి ప్రియారిటీ ఇస్తారు టీజీటీ తర్వాత అప్పుడు హెల్జిటికి ప్రియారిటీ ఇస్తారు ఎల్పీకి ప్రియారిటీ ఇస్తారు సో అదనమాట కాబట్టి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ డిఈల్గా జేఎల్గా పీజీటీలుగా వెళ్ళిపోతే ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ అంటే యావరేజ్ స్టూడెంట్లు ఎబో యావరేజ్ స్టూడెంట్లు అందరూ కూడా మరి టీఆర్టీలు హెచ్జీటీలు ఇట్లాంటి జాబ్లు ఖచ్చితంగా వస్తాయి మంచి నాలెడ్జ్ అంటే అర్హతలకు తగ్గట్టు అనుకోండి సో మంచి అర్హతలు ఉన్న వాళ్ళు హై క్వాలిటీ హై లెవెల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ మరి వాళ్ళు ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధిస్తే వాళ్ళ తర్వాత ఉన్నటువంటి వాళ్లకు ఈ టీఆర్టీలు మరి ఎస్ఎల్ ఎల్పీలు ఇవన్నీ జాబ్లు వస్తాయన్నమాట కాబట్టి ఎస్సీఎల్పీ జాబ్ కొట్టడం కూడా అది ఆశామాషి వ్యవహారం కాదు అంత ఈజీ వ్యవహారం కూడా కానే కాదు అది గ్రూప్స్ లెవెల్లో సివిల్స్ లెవెల్లో ప్రిపేర్ కావాలి వాస్తవం చెప్పాలంటే సివిల్స్ గ్రూప్స్ కూడా ఇంత కాంపిటీషన్ ఉంటుంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు అంత కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ అర్హతలకు తగ్గట్టు నాకు కొంతమంది అనుకుంటారు నాకు తక్కువ మార్కులు వచ్చినాయిటెట్లో నేను క్వాలిఫై అవుతాను నాకు అరవై ఆరు వచ్చినాయి ఒక అభ్యర్థి అంటున్నాడు నాకు అరవై ఆరు సార్ నాకు జాబ్ వస్తుందా అని ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇప్పుడున్న పరిధులు అలాంటివి ఈ రిలింక్వేష్మెంట్ అనేది ఒకటి ఉంటుంది పెద్ద జాబ్ వచ్చినప్పుడు చిన్న జాబ్ వదులుకుంటారు అలాంటి దాన్నే రిలీఫ్ అంటారు రిలీఫ్ అనేది ఎట్లా ఉంటుంది దాని ఒక అవసరం ఏందని చెప్పేసి ఒక వీడియో చేసినా నీకు డిస్ప్ డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డులో కానీ నేను వదిలేస్తాను ఆ వీడియో చూడండి రిలీఫ్ అంటే ఏంది ఒక వ్యక్తికి ఒకేసారి మూడు నాలుగు ఉద్యాలు కూడా వస్తాయి వాడన్నిటికీ రిలీఫ్ ప్లేష్మెంట్ ఇస్తాడు ఆయన ఇవ్వకపోయినా టీఎస్పిఎస్సి కానీ అటు గురుకుల బోర్డు కానీ వెంటనే నెక్స్ట్ పీరియాటి ఉన్న వాళ్ళకి ఇస్తారు ఆటోమేటిక్గా జాబ్లో కాబట్టి మీరు మంచి తరుణం ఇది ఈ ఒక్క అకాడమిక్ ఇయర్ మీరు పనులు మానుకొని ప్రశాంతంగా చదువుకొని చదువునే ఒక పనిగా పెట్టుకుంటే సంపాదనను వదిలేసి ఒక్క అకాడమిక్ ఇయర్ని మీరు త్యాగం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్లో అటు డీఎల్గా కావచ్చు జేఎల్గా కావచ్చు పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు రెసిడెన్షియల్ డీఎల్ కావచ్చు రెసిడెన్షియల్ జేఎల్ కావచ్చు అటు స్కూల్ అస్టెంట్ కావచ్చు ఎల్పీ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో జాబ్ సంపాదిస్తారు మీ అర్హతలకు తగ్గట్టు మీ ప్రొఫెషన్ ఇదే కాబట్టి మీ అర్హతలకు తగిన ఉద్యోగం మీకు ఖచ్చితంగా వస్తుంది దానికి కావాల్సింది ఒకే ఒకటి ఓకే ఒకటి చదవటం చదువు మీద ఫోకస్ పెట్టడం చాలామంది మిత్రులు అడిగారు సరే ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా షార్ట్ కట్స్ ఉన్నాయా అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి సక్సెస్కు షార్ట్ కట్స్ ఉండవు కష్టపడాల్సిందే ఇది దత్తుసారి చెప్పే విషయం అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మన మిత్రులందరికీ అది సజెషన్ ఐతే అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్